ఇక పంజాబ్ నేషనల్ బ్యాంక్ మెగా కుంభకోణంలో వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి ఈడీ మరో షాక్ ఇచ్చింది. గీతాంజలి గ్రూప్ యజమాని మెహల్ జోక్సీ ఆస్తులపై దృష్టి పెట్టింది. మోడీ అతని కంపెనీకి చెందిన విలువైన కార్లను సీజ్ చేసింది. అలాగే వీరిరువరికి చెందిన షేర్లను, మ్యూచువల్ ఫండ్స్ ను కూడా నిలిపివేసింది. ₹11,400 కోట్ల కుంభకోణానికి పాల్పడిన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మోడీకి చెందిన 7.80 కోట్ల విలువైన మ్యూచువల్ ఫండ్స్ షేర్లను ఫ్రీజ్ చేసింది. అలాగే చోక్సీ చెందిన 86.72 కోట్ల విలువైన షేర్లను స్తంభింపజేసింది. మోడీకి, ఆయన కంపెనీలకు చెందిన 9 లగ్జరీ కార్లను కూడా ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ కార్లలో రోల్స్ రాయస్, 2 మెర్సిడీస్ బెంజ్ GL 250 CDI, ఒక పోర్షే పనామరా, 3 హోండా కార్లు, 1 టయోటా ఫార్చ్యూనర్లు, 1 టయోటా ఇన్నోవా ఉన్నాయి. ₹1,000 కోట్ల మేర బ్యాంకులను ముంచేసి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ కేసులో ఈడీ, సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేశాయి. ఇప్పటికే పీఎన్బీకి చెందిన ఉద్యోగులను అరెస్ట్ చేసిన రిమాండ్కు తరలించింది. నీరవ్ మోడీ సంస్థలు, గీతాంజలి సంస్థలపై కూడా చర్యలకు దిగింది.